వారి అదృష్టరత్నం ధరించండి మీ జీవితాన్ని మార్చుకోండి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రవచనకర్త ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం శర్మ గారు నమస్కారం అండి సాధారణంగా చనిపోయిన వ్యక్తికి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అంతిమ సంస్కారాలు నిర్వహించిన తర్వాత రోజుల లెక్కన అంటే మూడవ రోజుని ఐదవ రోజుని ఏడు తొమ్మిది పదకొండు ఇలా చిన్న కర్మ పెద్ద కర్మ నిర్వహించడం మనం చూస్తూ ఉంటాం ఆ తర్వాత మాసికాలు కూడా చేస్తూ ఉంటారు ఇక సంవత్సరేకం ఇలా జరుగుతూ ఉంటాయి మనకి పెద్ద కర్మ చేసినప్పుడే పిండ ప్రదానం కూడా చేస్తూ ఉంటారు వివిధ సందర్భాల్లో వాళ్ళ ఆత్మ సంతృప్తి కోసం అని చెప్పి కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు ఇవన్నీ దేనికండి ఎందుకు చేస్తారు చనిపోయిన వ్యక్తికి ఇవన్నీ ఎందుకు చేయటం ఇవన్నీ వాళ్ళ దాకా అసలు ఎలా చేరతాయి చేరతాయని నిజంగా ఖచ్చితంగా చేరతాయి దీనికంటే ఒక వ్యవస్థ ఉంది దీన్ని నిర్మించడం కోసం ముప్పై మూడు గణాలు పనిచేస్తూ ఉంటాయి వాటిపైన అధిపతులు కొంతమంది ఉంటారు ఇవన్నీ విశ్వంలో ఉండేటువంటి ఒక నిర్మాణ వ్యవస్థ మొట్టమొదటగా చనిపోయిన తర్వాత ఏమవుతుంది ఇవన్నీ ఎందుకు పెట్టాలన్న అంశం దగ్గర నుంచి చూద్దాం ఒకసారి దేహం విడిచిపెట్టకంటే ముందే అంటే కొద్ది క్షణాల్లో విడిచి పెడతారు అనంగానే అక్కడ ఇద్దరు దూతలు వస్తారు ఆ దూతలు వచ్చి అతను దేహం బయటకు వచ్చిన తర్వాత ఆ దేహం అంగుష్ట ప్రమాణం అవుతుంది అంటే మన బొట్టని వేళ ఎంతైతే ఉంటుందో అంత ప్రమాణంలో మన దేహంలో ఉండే జీవి అంత సైజుకు వస్తుంది అంత సైజుకు వచ్చిన సందర్భంలోనే వెంటనే ముహూర్త కాలం ఒక నలభై ఎనిమిది నిమిషంలో పైకి తీసుకెళ్లి చిత్రగుప్తుడికి యమధర్మరాజుకు చూపించి ఇదిగో ఇతను అయిపోయాడు ఇతన్ని మళ్ళీ తీసుకెళ్లి వస్తున్నాం అని చెప్పి అక్కడ ఒక రిజిస్టర్ సంతకం చేసి మళ్ళీ తీసుకొస్తారు తీసుకొచ్చి చూపిస్తారు పదకొండో రోజు వరకు జీవుడు మనతోనే ఉంటాడు అంటే చనిపోయినటువంటి జీవి మనతోనే ఉంటుంది పదకొండు రోజుల వరకు అక్కడ జరిగేటువంటి ప్రత్యే కైంకర్యం చేస్తుంది అంటే ఉదాహరణ మీరు కాల్చేటువంటి విధానం కానీ దాంట్లో జరిగేటువంటి సంస్కారాలు ప్రతి అంశం చూస్తూ ఉంటారు మీరు మూడో రోజు కానీ ఐదో రోజు కానీ పెట్టేటువంటి దానికి ఆహారం ఇవన్నీ ఆ జీవికి అందిస్తారు అందిస్తూ ఉంటారు ఆ అందించే వ్యవస్థే ఈ పితృదేవతా వ్యవస్థ అంటారు ఈ పితృదేవతలు వీళ్ళకి అందించే విధంగా చేస్తాయి పదకొండవ రోజు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మొదలవుతుంది ప్రయాణం ఇక్కడి నుంచి ఆ లోకానికి వెళ్ళటానికి సంవత్సర కాలం పడుతుంది ఈ లోకం ఈ మధ్యలో వాళ్ళకి స్టాప్స్ ఉంటాయి పదకొండు స్టాప్స్ ఉంటాయి ఆ స్టాప్స్ దగ్గర ఆగినప్పుడు వారికి ఆహారం పెట్టాలి కదా ఆ అసిపత్రవనం అని ఇలా పదకొండు రకాల పేర్లు ఉంటాయి ఈ ప్రదేశాల దగ్గర ఆగుతారు ఆగినప్పుడు మనం అందించే జలం మనం అందించేటువంటి తిలలు మనం అందించేటువంటి ఆహారం వారికి అప్పుడు చెందుతుంది మనం ప్రతి నెల ఎందుకు పెట్టాలి అంటే నువ్వు ఆ ఇచ్చే ఆహారము ఉదాహరణకు ఒక నెల ప్రయాణం చేసి ఒక ప్రదేశానికి వెళ్ళాడు అనుకోండి అక్కడ మీరు ఆ నెలమాసికం పెట్టకపోతే అక్కడ ఆకలితో మార్చినట్టే ఇక్కడ మీకు మరో డౌట్ కూడా నేను సృష్టిస్తాను జీవి అంగుష్ట ప్రమాణంగానే ఉంటుంది మరి నరక బాధలు ఎలా పడుతుంది మరి అవన్నీ చూపించినట్టుగా పెద్ద పెద్ద వేడివేడి నూనెలో వేసేవి కానీ కొరడాలతో కుట్టేవి కానీ చూపిస్తూ ఉంటారు కొన్ని కొన్ని ఇలా ఉన్నాయని చెప్పి పురాణాల్లో కూడా రాసి ఉంది గరుడ గరుడ పురాణంలో రాసి ఉంది మనకి కనబడుతుంది కూడా మరి ఎలా అండి అంత చిన్న జీవి అంత చిన్న ప్రాణం ప్రాణం అని అనుకోవాలా మరి ఎలా అవన్నీ కట్టుకుంటా దానికి ఏంటంటే యాతనా శరీరము అంటూ ఒకటిస్తారు ఆహా అంటే మళ్ళీ శరీరం ఏర్పడుతుంది ఆ ఒక రెంటెడ్ బాడీ ఇస్తారు మనకు అక్కడికి వెళ్ళాక ఆ రెంటెడ్ బాడీలో ఈ జీవిని ప్రదేశిస్తారు ప్రవేశింపజేస్తారు నువ్వు అనుభవించు ఈ శరీరాన్ని కొడుతుండేటువంటి దెబ్బ దానికి తగులుతూ ఉంటుంది ఉదాహరణకు నాకు దెబ్బ తగిలింది అనుకోండి నాకు తగులుతుందా నాకు నొప్పి తగులుతుంది కదా అలాగే అక్కడ వెళ్తున్న సందర్భంలో దానికి ఆకలి ఉంటుంది దాహము ఉంటుంది ఇవన్నీ దేహానికి తగులుతాయి ఆ దేహానికి తగిలేటువంటి సందర్భంలో దేహికి అవుతూ ఉంటుంది నాకు నీళ్లు కావాలి నాకు ఆహారం కావాలి అని ఆగుతున్నప్పుడు వీళ్ళు కొడుతూ ఉంటారు వెనకలు వచ్చేవాళ్ళు ఆకూడదు వెళ్ళాలి నీకు ఇంకా నెల టైం ఉంది అంటే అంటే వాళ్ళ దృష్టిలో ఒక్క రోజు టైం ఉంది ఇలా వీళ్ళు నెలకొక్కసారి పెట్టే సందర్భంలో వాళ్ళ దృష్టిలో ఒక్క రోజే మాసికం అనేది ఆ పైకి చేరుకున్న సందర్భంలో అంటే మొట్టమొదటికి గడప దగ్గరికి వెళ్ళేసరికి సంవత్సరం పడుతుంది సంవత్సరం మనం పెట్టిన తర్వాత మనం పెట్టే సంవత్సరికం అనే సందర్భం చేసినప్పుడు దాన్ని ఆహారంగా తీసుకుని లోపలికి ప్రవేశిస్తాడు ఆ ప్రవేశించిన తర్వాత మళ్ళీ సంవత్సరం అక్కడ సంవత్సరం జరిగి అంటే భూలోకంలో సంవత్సరం జరిగితే అక్కడ ఒక్కరోజు రోజు అవుతుంది ప్లానెటరీ డిఫరెన్స్ చూడండి ఇదే అంశాన్ని ఇంటర్స్టెల్ ఆర్ అనేటువంటి సినిమాలో మనకు చూపించారు వాళ్ళు ఏంటంటే ఒక సందర్భంలో ప్రయాణిస్తూ ఉంటే ఒక గ్రహం మీదకి వెళ్తారు ఆ గ్రహంలో ఇరవై ఎనిమిది అక్కడ గంట గడిపితే ఈ భూమండలం మీద ఇరవై ఎనిమిది సంవత్సరాలు అక్కడ ఒక అంశం మీద పరిశోధన చేయడం కోసం వెళ్తారు అక్కడ ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితే ఇక్కడ అక్కడ గంట గడిపితే ఇక్కడ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇది సినిమాలో చెప్పినటువంటి అంశం ఈ రోజుకి మనం సైంటిఫిక్ గా టైం డిఫరెన్స్ చూస్తున్నామా ఇదే అంశం ఐన్స్టీన్ చెప్పారు కదా మీరు చదువుకున్నట్లయితే ఐన్స్టీన్ ఇలాగే మనకు రైవతుడు అనేటువంటి ఒక ఆయన ఉంటారు ఈ రేవతుడు ఏంటంటే తన కూతురి పేరు రేవతి రేవతి అమ్మాయి చాలా హైట్ గా ఉంటుంది ఆ అమ్మాయికి ఎంత ఎంతమంది చూసినా సరే అందరు పొట్టి వాళ్ళే దొరుకుతున్నారు నా కూతురి కోసం ఎవరినైనా పుట్టించాడా అని అడగటం కోసం ఆయన ఫ్లైట్ పట్టుకొని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు అలాంటిది ఆయన బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు ఈ అమ్మాయి ఆయన ఇద్దరు వెళ్తే అక్కడ ఒక గాన కచేరీ జరుగుతుంది బ్రహ్మలోకంలో కొద్దిసేపు ఆగండి అని చెప్తే ఆయన పక్కన కూర్చున్నారు ఈలో బ్రహ్మగారు వచ్చారు అయ్యా ఇదిగో నా కూతురి పేరు రేవతి ఈవిడ చాలా ఎత్తుగా ఉంది నాకు వచ్చే అల్లుళ్ళందరూ చాలా పుట్టిగా పుట్టి వాళ్ళే ఉన్నారు ఈ అమ్మాయి కంటే హెట్ హైట్ ఉన్నటువంటి వ్యక్తిని ఈ అమ్మాయికి తగిన వరుణ్ ఎవరినైనా పుట్టించావా అని అడగటం కోసం వచ్చాను అంటే బ్రహ్మగారు నవ్వి ఏమయ్యా తెలివి ఉందా లేదా ఇప్పుడు నీకు నాకు టైం డిఫరెన్స్ నీకు తెలుసా లేదా అని ఆయన చెప్పడం మొదలు పెట్టాడు ఇప్పుడు నువ్వు కూర్చున్న ఇప్పుడు నువ్వు వేచి ఉన్న సమయంలో భూలోకంలో ఇరవై ఏడు చతుర్యుగాలు అయిపోయాయి ఇరవై ఏడు ఇంటూ నాలుగు వేసుకోవాలి ఎంత అయిపోతాయో అన్ని యుగాలు ఇక్కడ భూలోకంలో కలిసి కలిసిపోయాయి ఇప్పుడు అక్కడ జరుగుతున్నది అంటే నువ్వు తిరిగి వెళ్లేసరికి ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ద్వాపర యుగం అనే యుగంలోకి నువ్వు ప్రవేశిస్తావు ఈ లోపు అక్కడ నీకు సంబంధించినటువంటి ఎవ్వరూ లేరు నీ రాజ్యము లేదు నీ మంత్రులు లేరు ఎవ్వరూ లేరు అదృష్టవశాత్తు నీ కూతుర్ని కూడా తీసుకొచ్చావు కాబట్టి ఆవిడ శరీరంలో ఏ మార్పు జరగలేదు నువ్వు తిరిగి వెళ్ళేసరికి బలరాముడు అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు ఆయనకిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అని చూపిస్తారు ఈ అంశం మనకు భారతంలోనూ భాగవతంలోను కనపడుతుంది మనం ఏంటంటే ఈ దృష్టిని ఏదో కథగా చదివేస్తాం కానీ మనం ప్లానిటరీ ట్రావెల్ రిఫరెన్స్ గా చూస్తే ఈయన మొట్టమొదటగా ప్లానెట్ ట్రావెల్ చేసింది ఎవరు ముందు జీవుడు చేస్తున్నాడు కదా చనిపోయిన జీవుడు చేస్తున్నాడు కదా అంటే కదా చనిపోయిన వాళ్ళు ఈయన మధ్యలో ఒక ఫ్లైట్ వేసుకొని బ్రతకుండగానే వెళ్ళొచ్చారు చనిపోయిన వాళ్ళందరూ చేస్తారు కానీ ఈయన బ్రతకుండగానే వెళ్ళొచ్చారు అలా మనం ప్రతి అంశాన్ని శాస్త్రపరంగా శాస్త్రీయంగా మనం నిర్ధారించుకోవాలి ఇందుకోసమే మనకు మాసికాలు కానీ లేదా సంవత్సరం కానీ అతనికి ఆహారం ఇవ్వటం కోసమే చేస్తారు సంవత్సరేకం చేయడానికి కారణం అండి ఇప్పుడు పదకొండు మాసికాలు పదకొండు ప్లేసులో ఆగాలి కాబట్టి చేరుకుంటారు పితృలోకం అక్కడైన ఆహారం అందించాలి కదా సంవత్సరేకం ఒకటి చేస్తే సరిపోతుందండి అక్కడ ఒక రోజు ఇక్కడ సంవత్సరం అర్థమైందా అర్థం ఇక్కడ సంవత్సర కాలం ఆగితే అక్కడ ఒక్క రోజు నువ్వు రోజు వాళ్ళకి ఆహారం అందుకే నా ఇష్టమైన వస్తువులు పెట్టమని అంటారు వారికి ఇష్టమైన ఆహారం ఏవైతే ఉంటాయి అవి అందుకే అందులో పెట్టడంలో భాగంగా చాలా మంది మద్యం కూడా పెడుతూ ఉంటారండి సిగరెట్స్ ఇవి కూడా అసలు అలా పెట్ట పెట్టకూడదు ఇవన్నీ అక్కడ జరిగేటువంటిది శ్రద్ధాదేవి అంటే శ్రాద్ధము అనేటువంటిది జరుగుతుంది శ్రాద్ధం జరుగుతున్నప్పుడు సదాచారానికి సంబంధించిన వస్తువులే పెట్టాలి తప్ప అవన్నీ చాలా మంది పెడుతూ ఉంటారు వీళ్ళు భావనగా స్వీకరిస్తారు వీడు మా వాడుత అవుతాడులే పెట్టిన వాడితో అవుతాడులే అన్నట్టు వీళ్ళు భావన చెందుతారు తప్ప అవి వసువు ఆదిత్య రుద్రులు అనేటువంటి ముగ్గు ముప్పై మూడు దేవతా వ్యవస్థ ఈ వ్యవస్థ వాళ్ళకు అందిస్తుంది అవి ఈ ఎటువైతే మధ్యము మాంసము సిగరెట్లు ఇటువంటివి పెట్టి పెడుతున్నప్పుడు అవి వాళ్ళకు చెందవు వాళ్ళకు తీసుకోరు ఇవ్వరు కేవలం సదాచారంగా మడిగా చేసినటువంటి వంటలు మీరు ఒకవేళ చూసినట్లయితే ఒక ఐదు పదేళ్ల కిందట వెనక్కి వెళ్తే ఇంట్లో ఈ సంవత్సరకం జరుగు జరుగుతున్నప్పుడు మడిగా స్నానం చేసి మడిగా వండినవి మాత్రమే పెట్టేవారు ఆ మడిగా పెట్టినవే శౌచంగా ఉన్న అంశాలే పైకి తీసుకెళ్తారు వాళ్ళు అవి కూడా భావన పూర్వకంగా కలిగిస్తుంది ఆ అంశంలో ఉండేటువంటి రసమయమైన అన్నం ఆ జీవికి చెందుతుంది గురుగారు మరి సంవత్సరికం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రతి సంవత్సరం అలా చేయవలసి ఉంటుందా అండి ఖచ్చితంగా చేయాల్సిందే ఇప్పుడు నెలలైపోయాయి ఇక్కడ కేవలం సంవత్సరాలు అది కూడా ఒక పూటే ఆ ఒక్క పూట చేస్తే మనం పెట్టేటువంటి పిండాల్లో దాంట్లో ఉండేటువంటి రసం ఆ జీవుడికి చెందుతుంది నువ్వులే ఎందుకు పెడతారండి ఆ నువ్వులు ఆహార రూపంలో ఈ ఏంటంటే పితృదేవత వ్యవస్థలో ఈ వసువు ఆదిత్య రుద్రులు అనేటువంటి ముప్పై ముప్పై మూడు గణాలు ఉంటాయి ఈ ముప్పై మూడు గణాల్లో ప్రధానంగా జీవుడికి చెందే ఆహారంలో రెండు మూడు రకాలే అందులో ప్రధానంగా నీరు నువ్వులు ఈ పిండాలు ఇవి మాత్రమే ఆహారంగా స్వీకరించడానికి అక్కడ అర్హత ఉంది అందుకే మీరు చేసినవన్నీ నైవేద్యం అన్ని ఫోటోకి చూపిస్తారు ఈ ఫోటోకి నువ్వు తింటున్నట్టు నువ్వు తిని తింటున్నట్టు అంతేనా కానీ ఈ జీవుడికి అక్కడ దర్భలు వేసి దర్భల పైన మూడు రకాలుగా పిండం చేసి పిండం పెట్టి వాటిపైన నువ్వులు నీళ్లు వదులుతారు ఇవి మాత్రమే జీవుడికి చెందుతాయి వాళ్ళ దాకా వెళ్తాయి ఎంత ఎన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాయో కదా నిజంగా అంత దేవుడు మహిమ చక్కగా వివరించారండి నమస్కారం సార్